ముందుగా మీడియా జర్నలిస్ట్ అండ్ ఇక్కడ విచ్చేసిన డిజిటల్ మీడియా అందరికీ 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 పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా ప్రేక్షకులకి, ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనగానే ఇది కొంచెం కత్తి మీద నడిచే వ్యవహారమే. ఇప్పటికీ థియేటర్స్కి ఎవరు రావట్లేదు, ఎలాంటి మూవీ తీసినా కానీ వాళ్ళని తీసుకురావడం చాలా కష్టమైపోయింది. అలాంటి సమయంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ దీనికి ఎలాగా అనేసి, షూట్ జరుగుతుండగా మాకు తెలుసు చాలా చాలా బాగా వస్తుంది, చాలా ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది, బాగా ఒక 2.5 అవర్స్ అన్ని బాధలన్నీ మర్చిపోయి నవ్వుకునే ఒక మంచి మూవీ తీస్తున్నామన్న నమ్మకం అయితే ప్రతి ఒక్కరికి ఉంది. కానీ థియేటర్స్కి ఆడియన్స్ వస్తారా, వచ్చి చూస్తారా అనేది మాకు ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయిన సమయంలో, లేదు మంచి మూవీ తీస్తే మా ఆదరణ అభిమానం ఎప్పుడు మీకు ఉంటుందని మరొక్కసారి నిరూపించిన ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ముందుగా ఈ క్యారెక్టర్ని నాకు ఆఫర్ చేసిన లక్ష్మణ్ గారు, మీకు ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను నిజంగా అండి. ఎందుకంటే సార్ మీరు ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు, సినీ ఇండస్ట్రీలో మేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఉన్నంత క్యారెక్టర్స్, అంటే విలువైన క్యారెక్టర్స్ లేదా పోర్ట్రేట్ చేయడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఉండట్లేదండి, ఇది నిజం. అంటే అందరి తరపున నేను ప్రతినిధిగా మాట్లాడుతున్నాను, మాకున్న అతి తక్కువ ఆపర్చునిటీలో మేము ఎంతవరకు ప్రూవ్ చేసుకోగలం అన్నది మేము పోరాడుతున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. అంటే హీరోయిన్స్ దగ్గర నుంచి ఫీమేల్ క్యారెక్టర్స్ చేసే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో, అరే మాకు కూడా చేసే సత్తా ఉంది, మాకు కూడా ఒక బలమైన క్యారెక్టర్ ఇవ్వండి, మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వండి అనేది నేనే కాదండి ప్రతి ఒక్కరూ పెడుతున్న ఒక రిక్వెస్ట్ అనుకోండి. సో ఇలాంటి ఒక క్యారెక్టర్తో లక్ష్మణ్ గారు నన్ను అప్రోచ్ అయినప్పుడు ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ దేనైనా మిస్ చేసుకోవచ్చు ఈ క్యారెక్టర్ కోసం, కానీ ఈ క్యారెక్టర్ని మాత్రం మిస్ చేసుకోకూడదు అని అప్పుడే ఫిక్స్ అయిపోయాను నేను. సో అలాంటి ఒక క్యారెక్టర్తో అప్రోచ్ అయిన లక్ష్మణ్ గారు, ఐల్ బీ గ్రేట్ఫుల్ ఫార్ ఎవర్ టు యూ. అలాగే ఈ ఒక రిక్వెస్ట్ ఈ సందర్భంగా మన తెలుగు మీడియాలో ఉన్న రైటర్స్ అండ్ డైరెక్టర్స్కి కూడా నేను పెడుతున్నాను, ప్లీజ్ అండి ఫీమేల్ క్యారెక్టర్ చేసే వాళ్ళకి కూడా, అది హీరోయిన్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈక్వల్ ఇంపార్టెన్స్ లేదా వాళ్ళు కూడా పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ రాయండి, తీయండి. ఇది జస్ట్ ఒక రిక్వెస్ట్ అందరి తరపున నేను పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ ఇది మన పీపీఆర్ సినిమాస్ వాళ్ళు, ఇందాక మన అంకిత్ చెప్పినట్టు ముమూర్తులు వాళ్ళు ఈ కథ మీద నమ్మకంతో ఈ సినిమా స్టార్ట్ చేయడం. షూటింగ్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా చేసేసామండి, అదృష్టే తగిలిందేమో అన్నట్టు అనిపించింది మాకు ఒక పెద్ద గ్యాప్ వచ్చేసరికి, ఎందుకంటే అంత ఫాస్ట్గా జరిగిపోయింది. అండ్ సచ్ కమిటెడ్ ఆర్టిస్ట్ లైక్ రావు రమేష్ గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అసలు షూటింగ్లో ఏముండదండి, ఆయన రావడం కూర్చోవడం, డైరెక్టర్ ఏం చెప్తే అది చేయడం, ఇంకా ఎలా ఇంప్రొవైజ్ చేద్దాం, వర్క్ అది తప్ప ఇంకా అసలు వేరే థాట్ అనేది రమేష్ గారికి ఉండదు. అలాంటి ఒక గొప్ప ఆర్టిస్ట్ మాత్రమే కాదు, పర్సనలీ కూడా ఇందాక మనకు అంకిత్ చెప్పినట్టు పక్కనున్న ఆర్టిస్ట్ని ఎంత కంఫర్ట్గా పెట్టుకోవాలి, ఎంత కంఫర్టబుల్గా వాళ్ళు వాళ్ళ పర్ఫామ్ చేయడానికి అలో చేయడమే అరుదైపోయిందండి ఇప్పుడు. మీద అంటే పక్కన ఉన్న ఆర్టిస్ట్ ఎంత డిస్కంఫర్ట్గా అన్నీస్గా పెట్టుకుంటున్నారన్నది నేను నా అంతటా ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇక్కడ రావు రమేష్ గారితో వర్క్ చేసినప్పుడు ఒక ఆర్టిస్ట్కి ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ మళ్ళీ ఈయనతో వర్క్ చేయాలనిపిస్తుంది, అంత కంఫర్ట్ జోన్లో మనల్ని పెట్టుకుంటారు, మన పర్ఫార్మెన్స్లో ఎక్కడ కూడా ఇంటర్ఫియర్ చేయరండి. అందుకే ఏమో లక్ష్మణ్ గారు ఏదైతే రాశారో అది తీయగలిగారు. సో రావు రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన అంకిత్, ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ దిస్ బాయ్ అండి. ఎందుకంటే ఆ 2 రోజులు నేను వర్క్ చేశాను, నేను గుర్తుపెట్టుకొని చెప్పానని చెప్పారు కదా, ఆ 2 డేస్లో అబ్బాయి ఎంత ఇంటెన్స్ పర్ఫార్మరో నాకు అర్థమయ్యేలా పర్ఫామ్ చేశాడండి. నిజంగానే మంచి మంచి క్యారెక్టర్లు అంకిత్కి రావాలని మనస్ఫూర్తిగా నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అంకిత్ మీరు ఇంకా బాగా ఎదగాలి.
అండ్ అలాగే మా రమ్య బేబీ, షీఈ్ సో బబ్లీ, సో క్యూట్ అండ్ వెరీ లవబుల్ అండి. అస్సలు 1% కూడా యాటిట్యూడ్ అనేది లేదు అమ్మాయి దగ్గర. ఇప్పుడు అవునండి, ఈ మధ్య ఏంటంటే ఒక్కరోజు కెమెరా ముందు వచ్చి నిలబడిన వాళ్ళు చూపించే యాటిట్యూడు, అసలు సీనియర్స్గా మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఓ మై గాడ్ ఇలా ఉండాలేమో, మనం తప్పుగా ఉన్నామేమో అని అనిపించే అంత విధంలో ఉంది. కానీ అమ్మాయి అయితే మాత్రం సూపర్బ్ అండి, వెరీ కోఆపరేటివ్. ప్రతి ఒక్క ప్రమోషన్కి తనంతట తానే నేను చేస్తాను అని ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం. రమ్య, కీప్ అప్ ద గుడ్ వర్క్, విష్ యూ లాంగ్ లాంగ్ వే టు గో. అండ్ మా కళ్యాణ్ గారు సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. కళ్యాణ్ గారు అద్రిపోయింది సాంగ్స్ అయినా కానీ, ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు బీజిఎం కానీ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్బ్. మీకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రామాయణంలో హరికి వెనుక లక్ష్మణ్ తోడు వెళ్ళినట్టు, ఇక్కడ మా లక్ష్మణ్ గారి వెనుక ఈ హరి తోడుగా నిలబడ్డారు, మా శ్రీహరి. ఆయన గనక లేకపోతే నాకు తెలిసి లక్ష్మణ్ గారు చాలా బ్యాలెన్స్ మిస్ అయ్యేవారు. అంత ఒక స్నేహితుడంటే ఇలా ఉండాలి, ఇలాంటి ఒక స్నేహితుడు ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. అంత అంత గొప్ప మనసు మా శ్రీహరి గారికి. మా శ్రీహరి గారు కూడా ఒక ఆర్టిస్ట్గా ఇంకా ఎన్నో 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 సాధించాలి. అది కూడా నేను నా ప్రేయర్స్లో మీరుంటారు శ్రీహరి గారు ఇంక ముందు. అండ్ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు మ్యామ్ తపిత గారు. ఒక పడవి మునిగిపోతుంటే అండి, ఏదో ఒక దిక్కుల ఏదో ఒక చిన్న సాయం అందదా అనేసి మనం ఎంతగా ప్రయత్నిస్తామో అంత ప్రయత్నించారు మా లక్ష్మణ్ గారు. ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదండి, మామూలు కష్టం కాదు. మానసికంగా ఎంత కృంగిపోయారంటే, అది మేము చూస్తూ ఏం చెయ్యలేని ఒక నిస్సహాయ పొజిషన్లో మేము ఉన్నప్పుడు నేనున్నాను అని చెప్పి వచ్చి నిలబడిన ఆమె తబితా సుకుమార్ గారు. ఈ మంచితనం మీ వారిని మీ కుటుంబాన్ని ఎప్పటికీ కాపాడుతుంది తబిత గారు. ఎందుకంటే మనం చేసే కొన్ని మంచి పనులు కొన్ని వందల మంది జీవితాలని ఆధారపడున్న ఒక విషయాన్ని కాపాడినప్పుడు ఆ ఆశీర్వాదం మొత్తం మీ ఫ్యామిలీ మీద ఉంటుంది. అది అదైతే ఖచ్చితంగా చెప్పగలను తబిత గారు. ఇఫ్ నాట్ యూ, ఆ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అంత గొప్పగా జరిగేది కాదు. సుకుమార్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ ఎవరు వచ్చేవారు కాదు. ఆడియన్స్కి ఈ మూవీ వెళ్ళి చేరేది కూడా కాదు. ఇది నిజం, ఇది నగ్న సత్యం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కూడా, వాళ్ళు చాలా చక్కగా ప్లాన్ చేసుకొని రమేష్ గారికి ఎక్కడెక్కడైతే ఫ్యాన్స్ బేస్ ఉందనేది వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే ఆయనతో పాటు చాలా కాలం ట్రావెల్ అయ్యారు కాబట్టి. రావు రమేష్ గారికంటూ మేల్సే కాదండి, ఫీమేల్ ఫ్యాన్ బేస్ కూడా చాలా చాలా ఉందన్నమాట ఇంటీరియర్లో. అవన్నీ కూడా గుర్తించి మంచి మంచి థియేటర్లు పట్టుకొని ముందుకెళ్తున్నాము. ఇక ముందు కూడా ఈ మూవీ వర్డ్ ఆఫ్ మౌత్ అని ఇందాక చెప్పినట్టు, చూసిన ప్రతి ఒక్కరూ వెళ్ళి ఒక 10 మందికి చెప్పండి, ఆ 10 మంది వెళ్ళి 100 మందికి చెప్పండి. మంచి మూవీస్ రావట్లేదు రావట్లేదు అని కంప్లైంట్ మాత్రం చేస్తున్నారు కదా, వచ్చినప్పుడు మీ వంతు చేయాల్సిన సాయం చేస్తే ఇలాంటి మంచి మూవీస్ ఇంకా ఎన్నో వస్తాయి. ఒక ట్రెండ్ సెట్టింగ్గా ఇది మారడానికైన అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రేక్షకులందరినీ మరొకసారి నేను నా తరపున నమస్కారం చేసి కోరుకునేది ఒకటేనండి, దయచేసి మూవీ చూడండి. వీళ్ళు రివ్యూ అలా చెప్పారు, వాళ్ళు ఇలా చెప్పారని రివ్యూస్ని నమ్మి మాత్రం వెనకబడిపోకండి. మీరు వెళ్ళండి, పర్సనల్గా చూడండి, వర్డ్ స్ప్రెడ్ చేయండి. మీకు నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ రీవిజిట్ చేయండి. మా మూవీని గ్రాండ్ సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.